కరీంనగర్ జిల్లా గన్నేర్ గన్నేరువరం మండలం జంగపల్లి జెడ్పీ హై స్కూల్లో ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ బాక్స్ తెచ్చుకొని తింటున్న విద్యార్థులు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది ఇక సర్కార్ స్కూళ్లలో మిడ్ డే మీల్స్ బంధు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక సమ్మె బాట పట్టిన కార్మికులు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఉపాధ్యాయులే వంట చేస్తున్న తరం అయితే చూడొచ్చు ఒకరు ఉల్లిగడ్డ ఊతాలు ఒకరు గంట దీప్తాలు మొత్తానికి ఉపాధ్యాయులే కూడా ఏంది అనేది మీరైతే వంట వండిన టీచర్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఏం జరుగుతున్నది అనేది మీరు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కలెక్టరేట్ ముట్టడి కరీంనగర్ లో ఆందోళన భారీగా తల్లి వచ్చిన పేదలు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేసిన పేదలు పోలీసులు నిరసన నిరసనకారుల మధ్య తోపులాట సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి డబల్ బెడ్రూమ్ ఇల్లుల కోసం అవి కూలిపోయే పరిస్థితి వచ్చినా కూడా వాటిని అయితే పట్టించుకునే నాదడే లేదు అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం ఓ శ్రీ రేపురా అనే వద్ద ఎందుకంటే డోర్ల మీద రాసిన ఒక కథ చెప్తారు కదా అట్లా మారిపోయింది రేపురా లేకపోతే రేపు చూద్దాం ఎన్నికలు వచ్చినప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గుర్తొస్తాయి అప్పటి వరకు కూడా గుర్తురావు ఇక ఇరవైన కొల్లాపూర్లో ప్రియాంక సభ జరగబోతుంది ఆ సభ తర్వాతనే ఏం జరుగుతుంది అనేది కూడా నేను చాలా క్లారిటీ ఇస్తాను అప్పటి వరకు మీరు వేచి చూడాలి కాంగ్రెస్కు సంబంధించి కర్ణాటక ఫార్ములా అనే తెలంగాణలో ఉపయోగిస్తుందా కర్ణాటకలో హిట్ అయిన సినిమా ఇక్కడ కూడా హిట్ ఎట్లయితుంది దీంట్లో వైవిధ్యం మార్పు చేయాల్సిన అవసరం లేదా ఏంది అనేది కూడా మీరు కూడా చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడవచ్చు ఇక పాత బస్తీకి మెట్రో రైలు ఎంజీబీఎస్ ఫలక్మ మార్గాలపై కసరత్తు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేజ్ చేసింది మార్గం పొడవు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంచనా వ్యయం రెండు కోట్లు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి సాలా మ్యూజియం చార్మినార్ షాలిభండ షమీర్ గంజ్ అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి పాతబస్తీకి కూడా మెట్రో రైలు అయితే నిజంగా హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందాల్సింది ఏందో తెలుసా పాత బస్తీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ అక్కడ ఉద్యోగ కల్పనలో కానీ ఆ దాంతోపాటు అభివృద్ధి విషయంలో హైదరాబాద్ లో మొట్టమొదటిగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం పాత బస్తీ ఇది అభివృద్ధి చెందితే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నిజామాబాద్ జిల్లాలో ఏందట ప్రాజెక్టులు వస్తున్న కాళేశ్వర జిల్లాలకు మొక్కుతున్న రైతులు ఇదంతా ఫోటో కోసం అంతే ఏం లేదు వానాకాలం నీళ్లు రాకపోతే ఏమవుతుంది